రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. నవంబర్ నెల 300 దర్శన టికెట్లు రేపు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నారు టీటీడీ. నవంబర్ నెల అర్జిత సేవ టికెట్లు రేపు విడుదల చేస్తారు. ఇక టీటీడీ వెబ్సైట్లో మధ్యాహ్నం 3 గంటలకు అర్జిత సేవ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ సమాచారం. లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, టీటీడీ దర్శనానికి సంబంధించిన టికెట్స్ రేపు ఆన్లైన్లో విక్రయించనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని టికెట్స్ వరకు రావచ్చు? శ్రీవారి దర్శనానికి సంబంధించి క్యూ లైన్లు ఎంతవరకు ఉన్నాయి? కలియుగ ప్రత్యక్షమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లు, అదేవిధంగా ఆర్జిత సేవా టికెట్లు, ఇంకా ఆంధ్రప్రదేశ్ టికెట్లకు సంబంధించి నవంబర్ నెల కోట, అదేవిధంగా అక్టోబర్ నెల కోటాను రేపు టీటీడీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడానికి టీటీడీ సంసిద్ధమవుతుంది. ఇప్పటికే టీటీడీ ప్రకటించిన దాని ప్రకారం వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 9 గంటలకు అయితే మాత్రం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఒక రోజుకు 15,000 టికెట్లు చొప్పున నవంబర్ నెల కోట పూర్తిగా, అంటే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న నవంబర్ నెల పూర్తి కోటాను కూడా టీటీడీ వెబ్సైట్ లో అందుబాటులో వచ్చింది. అదేవిధంగా ఆర్జిత సేవలు ఏదైతే కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇంకా ఊంజిల సేవ, సహస్ర దీపాలంకరణ లాంటి సేవలకు సంబంధించినటువంటి నవంబర్ నెల కోటానే కూడా రేపు సాయంత్రం 3 గంటలకి టీటీడీ వెబ్సైట్ లో అందుబాటులో వచ్చింది. అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఇప్పటివరకు విడుదల చేయలేదో వాటిని 22వ తేదీ ఉదయం 10 గంటలకు కూడా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అయితే అంగప్రదక్షిణం సెప్టెంబర్ నెల కోట విడుదల చేస్తున్నప్పటికీ ఈ నెల చివరిన 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే రానున్న సెప్టెంబర్ 5 వరకు కూడా ఎలాంటి సేవలు, ఎలాంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు బ్రహ్మోత్సవాల టైంలో ఉండదు కనుక ఆ రోజులు మినహా మిగిలిన టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా భక్తులను కోరుతుంది. థ్యాంక్ యూ లోకేష్.